కేసరి నువ్వా? ఉమా. ఇంత జోరుగా పరిగెడుతున్నావు ఎక్కడికి? అబ్బే, ఆ దొంగలు నన్ను వెంబడిస్తున్నారో ఏమో అని భయపడిపోయాను. ఓహో, ఇంతకు వాళ్ళు పట్టుబడ్డారా? లేదు, ఎలాగో కళ్ళు కప్పి తప్పించుకు పారిపోయారు. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. నేనా? ఎందుకు? నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. కుమార్ జయశ్రీ. నేను కమాన్ మ్యాన్. పోయింది బాబు, నా కిరాయి డబ్బులు ఇప్పించండి బాబు, వెళ్ళిపోతాను. ఇచ్చిందాక తొందరట్రా. నాక్ ఇచ్చాడు. ఎస్ బాస్. బాబు కళ్ళం పెట్టుకుంటున్నాను బాబు, అసలు బీదాలి బాబు, మీ కాళ్ళు ఏమిటో పనులు చేస్తారా? అతీశ పెట్టు. ప్రాణాలతో తప్పించుకుపోయాడా? నీ ప్రాణాలు తక్కువ. రాస్కెల్ వెళ్ళు. ఎస్ బాస్. మనిషిని తీయించి హాస్పిటల్కి పంపించండి. అలాగే రాము ఇల్లు ఇదేనా? అవునండి. ఏం జరిగిందో చెప్పరే. ఇంట్లో ఎవరు మగవారు లేరమ్మా? ఏం జరిగిందండి? గాబరా పడకండి అమ్మా, ధైర్యం వహించండి. ఏమండి, ఏం జరిగిందండి? మా అన్నయ్యడి? మీ అన్నయ్య. రామచంద్ర, జగద్రక్షక, నేనే ఘోర వార్త వినలేను. చెడ్డ వార్త నా చెవిని పడకుండానే నన్ను కూడా తీసుకుపోతాను. వదిన అన్నయ్య. ఏం డాడీ ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం చెప్పమంటావమ్మా? ఈ నేరస్తులు మమ్మల్ని వేళకి ఇంటికి రానిస్తారా, నిద్రపోనిస్తారు? ఎవళ్ళో దుర్మార్గులు ఒక రిక్షా వాడిని షూట్ చేసి లోయలో పారేశారు. చచ్చిపోయాడా? ఏం, మనిషిని ఇంకా బయటికి తెలియదు. అయినా పిస్తూల్తో కాలిస్తే ఇంకా బ్రతుకుతాడా? పాపం, భార్య కూతురు ఒక తమ్ముడు కూడా ఉన్నారు, అంతా ఒకటే గో. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్ చూస్తున్నాను. ఎస్ స్పీకింగ్. అలాగా, వెరీ గుడ్, నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మా, ఆ రిక్షా వాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్ట, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. డాడీ, పాపం వాళ్ళ ఇంటికి కూడా కబురు పంపించరు? అవునమ్మా, సమయానికి జ్ఞాపకం చేశాం. నువ్వే వెళ్ళి వాళ్ళని తీసుకురా. మన డ్రైవర్కి వాళ్ళ ఇల్లు కూడా తెలుసు. నేను వస్తాను. చూడండి రాణి. అంటే? అవును, నేను ఆ రిక్షారాముడి తమ్ముని. మీ అన్నయ్య గారు గాయపడ్డారు, పోలీసులు హాస్పిటల్లో చేర్చారు. మరేం ప్రాణభయం లేదట? మా అన్నయ్య బతికే ఉన్నాడా? నాకు తెలుసు,
మా అన్నయ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టి పోడని. థ్యాంక్స్ రా. వదినా వదినా, అన్నయ్యకి మరేం ప్రాణభయం లేదుట, గాయపడ్డాటంతే. అలా చూడు, ఈ శుభవార్త తెచ్చింది ఎవరు? నా క్లాస్మేట్ రాణి. పిస్తూల్ నుండి తీసేశాను, ఇంకేం భయం లేదు. ఇతను కొద్దిసేపట్లో తెలియస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇతన్ని స్పెషల్ వార్డులో ఉంచి జాగ్రత్తగా కాపలా ఉంచమని పోలీస్ కమిషనర్ గారు ఆర్డర్. వారు ఇప్పుడే వస్తారు. ఇతని భార్య బిడ్డల్ని తప్ప ఎవరిని గదిలోకి రానివ్వకూడదు. ఐసి నర్స్, ఇతను మూడో వార్డు తీసుకుని పడుకోబెట్టు. లక్ష్మి లక్ష్మి. బయట పెట్టావా? నీ పెళ్ళాన్ని, పిట్టాన్ని, తమ్ముడు నీకు దక్కరు. నీ వాళ్ళు బ్రతికి బాగుండాలంటే పోలీసు వాళ్ళు ఏమడిగినా చెప్పు. మమ్మల్ని గురించి కానీ, మా ఉనికిని గురించి కానీ, నువ్వు చూసిన ఏ విషయాన్ని గురించి కానీ చెప్పకూడదు. జ్ఞాపకం ఉంచుకో, నీ పెళ్ళాం బిడ్డల మీద ఆశ ఉంటే నేను చెప్పింది ఏది మర్చిపో. జాగ్రత్త. ఏమో గురు, లోపలికి వెళ్ళటం లేదు. మన మహిళ చూడడానికి వాళ్ళ మహిళ చూడరా. గుడ్ మార్నింగ్ సార్ గారు. సరే కటింగ్ మాస్టర్, ఏమిటి ఇలా వచ్చావు? ఏమే సార్ గారు, మా బావని ఏమో తుపాకుడు కాల్చారట, షూటర్ కొంచెం సార్ గారు. అతనికి ఏం పర్వాలేదు, అతను కులాసాగానే ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని తప్ప ఎవరిని రానివ్వద్దని కమిషనర్ గారు అడ్డం. మీరంతా వెళ్ళండి. సరే, నేను ఎవరిని లోపల రానివ్వరండి చెప్తే విన్నారు? పడండి పడండి పదంగా. వెళ్ళరాని. ఎందుకలా వచ్చావు? ఎవరు వీళ్ళంతా? తుపాకీ దెబ్బతిన్న రిక్షా అతని కుటుంబం అన్నయ్య. అయితే మన కారణం ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి, పేషెంట్ చూడటానికి నేనే తీసుకొచ్చాను. కానిస్టేబుల్, వెళ్ళి నా పేషెంట్ గదిలో తీసుకెళ్ళి. ఆగు. రాణి, ఆ రిక్షా వాళ్ళతో ఏమి తెలుసు? ఆ సంగతి నీకెందుకు? డాడీ చెప్పారు, తీసుకొచ్చాను. సరే, నువ్వు వచ్చిన పని ఎందుక? ఇక వెళ్ళు. పరువు మర్యాద వదిలిపెట్టి తారతమ్యం లేకుండా ఏమిటి రిక్షా వాళ్ళతో స్నేహం? అది నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి. ఇంత ఘోరానికి మీరెవరికి అపకారం చేశారండి? అపకారం చేసేవాళ్ళు ఎవరు ఏం చేయలేరు. అదన ఇలాంటి అమాయకులుంటేనే ప్రతివాడికి లోకు. చూడురా, నువ్వు అలా ఏడుస్తుంటే రాధ కూడా బెదిరిపోయి ఏడుస్తుంది. అబ్బే అబ్బే, మా రాధ ఎందుకు ఏడుస్తుంది? నీకు బొమ్మ తెచ్చిపెట్టలేదని కోపం అమ్మ. జ్వరం తగ్గిపోయిన తప్పకుండా నాకు బొమ్మ తెచ్చి. మీకు దెబ్బ ఎక్కడ తగిలిందో చూడలేమండి. ఇంకా మీరందరూ దయచేసి వెళ్ళండి. పేషెంట్ నిద్రాభంగం చేయకూడదు, ఆయన విశ్రాంతి చాలా అవసరం. వెళ్ళండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. మీకు నయమైన దాకా ఇక్కడి నుంచి నేను కావాలనండి. నర్స్ ప్లీజ్. Oh,
ఎంత గోవిందుడు ఉంటానని రాడాయి వింత రాగుంది వెలుగులో కాలింది చెంత గోవిందుడు ఉంటానని రాడాయి వింత గోవిందుడు ఉంటానని రాడాంత మాట్లాడుతున్నాను సార్. ఏమిటి విశేషాలు? నిన్న మా షాపు దొంగతనం జరిగినప్పుడు మా షాపు గురించి అమ్మాయి ఇక్కడ లక్కీ స్టార్ కార్నర్ లో ఉంది సార్, తమరు త్వరగా వస్తే. ఆహా, వెరీ గుడ్, నేను ఇప్పుడే వస్తున్నాను.